హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోదు. సో ఈరోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను ఫెస్టైవ్ వేర్ కలెక్షన్తో. యాక్చువల్లీ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్, ఫెస్టైవ్ సీజన్ ఇదంతా ఫుల్ హడావిడిగా ఇట్లా ఉంటుంది. సో మంచి అవుట్ఫిట్స్ కోసం మనం ప్రిఫర్ చేస్తాం కదా ఈ టైంలో. సో ఇలాంటప్పుడు మీకు రైట్గా సూట్ అయ్యే కొన్ని అవుట్ఫిట్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నా. సో మీరు ఎలా యూజ్ చేస్తారు, లైక్ వెడ్డింగ్స్కా లేదా ఫెస్టైవ్కి యూజ్ చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో నేనైతే ఇవి మింత్రాలో తీసుకున్నాను. అండ్ మింత్రాలో ఇప్పుడు సేల్ నడుస్తుంది. ఇది 6th to 11th August వరకు నడుస్తుంది అన్నమాట. రైట్ టు ఫ్యాషన్ సేల్ ఇది వచ్చేసి మనకి 6th to 11th August వరకు ఉంటుంది సేల్. 50 to 80% ఆఫ్ నడుస్తుంది అన్నమాట ఈ సేల్లో. సో టాప్ బ్రాండ్స్ పైన కూడా మంచి మంచి డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి సో ఈ సేల్ టైంలో, ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది. లాస్ట్ నేను మింత్రా ఫెస్టైవ్ వేర్ చేసినప్పుడు చాలా మందికి చాలా 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 బాగా నచ్చాయి అవుట్ఫిట్స్. నేను ఎస్పెషల్ ఇన్స్టాగ్రామ్లో ఇది పోస్ట్ చేసినప్పుడు నాకు ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది, లైక్ మోర్ దాన్ యూట్యూబ్. నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా షార్ట్స్లో పెట్టినప్పుడు కానీ ఎక్కువ రెస్పాన్స్ అనిపిస్తుంది. సో అక్కడే తెలుసుకుంటాను అనమాట నేను ఎలా అనిపించింది మీకు అవుట్ఫిట్స్ అది ఇది అని చెప్పి. సో చాలా మందికి నచ్చాయి అండ్ చాలా మంది పర్చేస్ కూడా చేశారు. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో అయితే కామెంట్స్ లిమిట్ దాటేసింది, అన్ని కామెంట్స్ వచ్చాయి ఆ పర్టికులర్ రీల్కి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎవరైతే అంత లవ్ చూపిస్తున్నారో. అందరికీ మీకు అవుట్ఫిట్స్ నచ్చుతున్నందుకు ఐ ఫీల్ సో హ్యాపీ. నేను ఇంకా బెటర్ అవుట్ఫిట్స్, బెటర్ ఆప్షన్స్ చూపించడానికి డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాను, ఓకేనా? సో లా యా వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ అవుట్ఫిట్, ఇది జార్జెట్ అన్నమాట. నాకు దీని మీద ప్రింట్ కలర్ అంతా కూడా చాలా చాలా బాగా నచ్చింది. ఇది ఫ్రంట్ నెక్ ఇది వస్తుంది, నేను పక్కన అన్ని యాడ్ చేస్తాను వేసుకుని. కలర్ చూసారా ఎంత బాగుందో, చాలా యూనిక్గా ఉంది. అండ్ పాప్ ఆఫ్ కలర్ ఈ ఆరెంజ్ పీచ్ మిక్స్ అయింది కదా, నాకు చాలా 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 బాగా నచ్చింది అవుట్ఫిట్. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ హిందూస్ మాట ఈ బ్రాండ్ నేను చాలాసార్లు యూజ్ చేశాను. సో ఎల్ తీసుకుంటే సరిపోతుంది, అంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ బ్రాండ్లో. సో యా మొత్తం ఫ్లేయర్ కూడా చాలా బాగుంది, ఫుల్ లెంత్ వచ్చింది. ఒకవేళ మీరు షార్ట్ ఉన్నారు, హైట్ కొంచెం తక్కువ ఉన్నారు అని అంటే మాత్రం ఇది కొంచెం ఫుల్ లెంత్ ఇంకా ఎక్కువ దిగిపోతుంది. సో కట్ చేసి కుట్టించుకోవాల్సి వస్తుంది. సో ఫుల్ లెంత్ ఉంది కాబట్టి ముందే మీకు చెప్తున్నా. సో ఇక్కడ మనకి ఫ్రిల్స్లా వచ్చాయన్నమాట కింద. అండ్ లైనింగ్ కానీ కలర్ కానీ అంతా కూడా చాలా 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 బాగుంది. అండ్ స్లీవ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి, చిన్న బుట్ట చేతుల్లాగా క్యూట్గా వచ్చాయి. సో ఇట్లా వచ్చాయి, చాలా బాగుంది అవుట్ఫిట్. ఓకే, సో ఇది టాప్ వస్తుంది. దీనికి దుపట్టా మాత్రమే వస్తుందండి అవుట్ఫిట్, లైక్ బాటమ్ రాదు. ఇది దుపట్టా, కాంట్రాస్ట్లో దుపట్టా ఇచ్చారు, చాలా బాగుంటుంది. నేను వేసుకుని చూపిస్తా కదా మీకు తెలుస్తుంది, చాలా 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 బాగుంటుంది. అండ్ నాకు దీనికి వచ్చిన లేస్ కూడా చాలా బాగా నచ్చింది, చాలా బాగా ఇచ్చారు, నీట్గా క్లాసీగా ఉందన్నమాట. సో ఇది వేసుకుంటేనే దీని లుక్ తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, ఇది కొంచెం విడ్త్ కొంచెం తక్కువ వచ్చింది, లెంత్ ఎక్కువ బాగానే ఉంది కానీ విడ్త్ కొంచెం తక్కువ వచ్చింది అన్నమాట. సో ఇట్లా ఇట్లా వేసుకుంటాం కాబట్టి ఈ పర్టికులర్ అవుట్ఫిట్కి ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది. సో కాబట్టి సెట్ అయిపోతుంది అన్నమాట. సో మొత్తం లేస్ కూడా మొత్తం చుట్టూరు ఇచ్చారు, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వేసుకుంటేనే యూనిక్గా కనిపిస్తాం అన్నమాట ఈ అవుట్ఫిట్ వల్ల. సో అది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ కూడా నేను సేమ్ హిందూస్ బ్రాండ్లోనే తీసుకున్నాను, మంచి రెడ్. ఫెస్టైవ్ వేర్ కానీ లేదా వెడ్డింగ్ సీజన్లో కానీ రెడ్ ప్రిఫర్ చేస్తాం పర్టికులర్లీ. అండ్ మనకి మంచి, లైక్ మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకపోయినా, మేకప్ చేసుకోకపోయినా ఈ కలర్ వేసుకుంటే కంపల్సరీ మనం మంచి పాప్ ఆఫ్ లుక్లా కనిపిస్తాం అందరిలో. అండ్ స్టాండ్అవుట్ అవుతాము డెఫినెట్గా. సో అట్లాంటి కలర్ రెడ్. సో అన్నిటికీ బాగుంటుంది. అండ్ మీరు ఒకవేళ మీరే బ్రైడ్ అయినా కూడా ఈ పర్టికులర్ అవుట్ఫిట్ మీరు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఈ అవుట్ఫిట్లో నేను ఆల్రెడీ గ్రీన్ తీసుకున్నా లాస్ట్ టైం, టీల్ గ్రీన్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అవుట్ఫిట్, నాకు చాలా నచ్చింది. ఫిట్టింగ్ కానీ అండ్ కనిపించినప్పుడు కూడా లైక్ ఆలియా కట్ స్టైల్లో వస్తుంది కదా, సో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాము. సో ఇక్కడంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, వీ నెక్ వచ్చి అండ్ ఆలియా కట్ స్టైల్ అనమాట ఇది నెక్ దగ్గర. మెత్తదంతా కూడా మనకి ఇది కూడా లెంత్ ఫుల్ వస్తుంది. లోపల లైనింగ్ అంతా కూడా చాలా బాగుంది అండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్. అండ్ నేను దీన్ని ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి ఫిట్టింగ్ వైజ్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. నేను వేరే కలర్ ఆల్రెడీ యూస్ చేస్తున్నా, బట్ నాకు ఇప్పుడు రెడ్ కావాలనిపించి తీసుకున్నాను అనమాట ఇది మెయిన్గా. సో చాలా మంచిగా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ వేసుకుంటే లుక్ చాలా చాలా బాగా కనిపిస్తుంది. టీల్ గ్రీనే చాలా బాగుందంటే ఇంకా రెడ్ ఆబ్వియస్లీ ఇంకా బాగా కనిపిస్తుంది. సో చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట మెటీరియల్. సో గుచ్చుకోవడం ఇలాంటి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. సో డెఫినెట్లీ నేనైతే రికమెండ్ చేస్తాను ఈ అవుట్ఫిట్ని, చాలా బాగుంది. సేల్ టైంలో మీకు ఇంకా మంచి రీజనబుల్లోనే దొరికేస్తుంది ప్రైస్ కూడా. అది టాప్, దానికి కూడా బాటమ్ ఏమి రాదు, ఓన్లీ దుపట్టా వస్తుంది. ఇది దుపట్టా, జార్జెట్ దుపట్టా వచ్చింది.
ఇది దుపట్టా. యాక్చువల్లీ నేను దాన్ని ఎక్కువ దుపట్టా వేసి కంటే కూడా ఇలా ఫ్రాక్ లా ఎక్కువ వాడతాను, అంటే లాస్ట్ టీల్ గ్రీన్ అయితే అలాగే ఎక్కువ వాడా, బట్ దుపట్టా వేసుకోవచ్చు లేదంటే వేరే వాటికి కూడా పేర్ చేసుకోవచ్చు. సో ఇట్లా వస్తుంది, చిన్న బార్డర్ వచ్చి జార్జెట్ దుపట్టా వచ్చిందనమాట. ఈజీ టు క్యారీ, కంఫర్టబుల్గా ఉంటుంది క్యారీ చేయడానికి దుప్పట్టా కూడా ఒకవేళ వేసుకోవాలనుకుంటే. బట్ అదేంటంటే ఫుల్ లెంత్ వచ్చేవి కాబట్టి కొంచెం అది కూడా ఆ క్లాత్కి కొంచెం నాకు ఫ్రాక్లో ఉంటే ఇంకా కంఫర్టబుల్ అని కొంచెం ఆ నెక్ ప్యాటర్న్ అంతా బాగా కనిపిస్తుంది అని చెప్పి దుప్పట్టా ఎక్కువ వాడలేదు నేను. బట్ బాగుంటుంది దుప్పట్టా కూడా కంఫర్టబుల్గా. నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. ఇది లాస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు క్రీమ్ షేడ్ తీసుకున్నాను కదా, చాలా మందికి నచ్చింది. ఈసారి నియాన్ గ్రీన్లో తీసుకున్నాను ఇదే సేమ్ అవుట్ఫిట్. అండ్ నాకు ఆ కలర్ కంటే ఈ కలర్ చాలా బాగా నచ్చింది, కొంచెం డిఫరెంట్ కలర్ కదా, చాలా మంచి డిఫరెంట్ కలర్. దీంట్లో బ్లాక్ కూడా ఉంది, క్రీమ్ కూడా ఉంది, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఇది కొంచెం డిఫరెంట్ కలర్ అండ్ దీని మీద బాగా కనిపిస్తుంది, యాక్చువల్లీ ఎన్హాన్స్ అవుతుంది దీని మీద పెయింటింగ్ అదంతా. క్రీమ్ షేడ్ మీద ఏంటంటే అంత కనిపించదు, బట్ దీని మీద బాగా కనిపిస్తుంది అంతా కూడా. బ్లాక్ మీద కూడా ఇంకా బాగా కనిపిస్తుంది, బట్ బ్లాక్ ఎప్పుడు రెగ్యులర్ అయిపోతుందని చెప్పి ఈ కలర్ ట్రై చేసా. ఇది పెయింటింగ్ లాగా ఉండదు కానీ పెయింటింగ్ కాదండి, ఇది జస్ట్ ప్రింటే. దాని మీద చిన్నగా ఎంబ్రాయిడరీ గోల్డ్ ప్యాటర్న్తో థ్రెడ్తో వచ్చిందనమాట ఈ వర్క్. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే ఆ వర్క్ వస్తుంది, మిగిలిందంతా ఇలా జస్ట్ ప్రింట్ వస్తుంది అనమాట. ఇది కూడా నార్కలీ స్టైల్లో ఉంటుంది, లైనింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ ఇచ్చేసారు అండ్ ఫుల్ స్లీవ్స్ వస్తాయి అన్నమాట స్లీవ్స్. ఇది కూడా బాగుంటుంది వేసుకుంటే లుక్. నేను పక్కన అన్నీ యాడ్ చేస్తాను వేసుకుని. సో సైజెస్ చెప్పలేరు కదా, నేను మోస్ట్లీ ఇలా అనార్కలీస్ కానీ ఫుల్ లెంత్ ఫ్రాక్స్ తీసుకునేటప్పుడు ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటా, బికాస్ నాకు అవి ఎక్కిచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని చెప్పి. సో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా. అండ్ ఆల్రెడీ హిందూస్లో కంపల్సరీ వన్ సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, బట్ ఇది హిందూస్ బ్రాండ్ కాదు, ఇది వచ్చి అలీని అనే బ్రాండ్. ఇది నేను అల్ తీసుకున్నాను, ఓకేనా. ఇది నెక్స్ట్ వన్. అండ్ దానికి బాటమ్ దుప్పట్టా కూడా వచ్చింది, ఇది బాటమ్ వస్తుంది ట్రోజర్ అనమాట. అండ్ ఇది దుప్పట్టా, ఆర్గాన్జా దుప్పట్టా వచ్చింది, చాలా సాఫ్ట్ ఆర్గాన్జా. యాక్చువల్లీ ఆర్గాన్జా అంటే చాలా రఫ్ రఫ్గా ఉంటాయి కదా, బట్ ఇది అలా లేదనమాట. డ్రెస్ కూడా ఆర్గాన్జా మెటీరియలే కానీ అది అసలు అలా లేదు, చాలా సాఫ్ట్ ఆర్గాన్జా అనమాట. ప్యూర్ ఎప్పుడైనా ఆర్గాన్జా ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మామూలు కొంచెం కొన్ని చూస్తాము అవుట్ఫిట్స్, శారీస్ ఆర్గాన్జా శారీస్ చూస్తే రఫ్గా స్టిఫ్గా ఉన్నట్టు అనిపిస్తాయి. నాకు అసలు నచ్చదు ఆర్గాన్జా మెటీరియల్, బట్ నేను ప్యూర్ తెలుసుకున్న తర్వాత ఆర్గాన్జా నాకు బాగా నచ్చుతుంది. సో అది నెక్స్ట్ వన్. అండ్ ఇది నెక్స్ట్. ఇది చాలా చాలా డిఫరెంట్ అవుట్ఫిట్, కలర్ కూడా అంత బాగుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా హిందూస్ బ్రాండే. ఇది ఇలా వస్తుంది, ఇది యాక్చువల్లీ ఇది కూడా ఆర్గాన్జా అనమాట. అండ్ కలర్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో కదా, నాకు చాలా నచ్చింది. కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎప్పుడులా కాకుండా రెగ్యులర్ కలర్స్ డార్క్ షేడ్స్ ఇలా కాకుండా, నాకు ఇలా లైట్ షేడ్స్ న్యూడ్ షేడ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇలాంటి షేడ్స్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో అలా ఇది ట్రై చేశాను, దీని మీద మొత్తం బ్లాక్ ఎంబ్రాయిడరీ వచ్చింది, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు, నాకు చాలా నచ్చింది. ఇది వేసుకుంటే కానీ దీని లుక్ తెలియదు, ఎందుకంటే లైట్ కలర్ కదా, లైట్ కలర్ అండ్ దట్టు ఏంటంటే చాలా తక్కువ వర్క్ ఉంది కాబట్టి డెఫినెట్గా దీన్ని వేసుకుంటే ఇది లుక్ తెలుస్తుంది. అండ్ దీనికి ఇలా స్లీవ్స్ ఇట్లా వచ్చాయి. అండ్ మిగిలిందంతా కూడా ఇది కూడా లెంత్ ఫుల్ వస్తుంది అనమాట, లెంత్ కూడా దీని పక్కన యాడ్ చేస్తాను. లైనింగ్ అంతా కూడా ఇచ్చారు, ఇది కూడా ఆర్గాన్జాయే, ఇది కూడా సాఫ్ట్ ఉంది మెటీరియల్. దానికి బాటమ్ ఏమి రాలేదండి, ఓన్లీ దుప్పట్టా వచ్చింది, అది కూడా హిందూస్ బ్రాండే. సో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇది దుప్పట్టా, ఎంత బ్యూటిఫుల్ ఉందో కట్ వర్క్ దుప్పట్టా అనమాట ఆర్గాన్జాలో. మొత్తం 4 సైజ్ ఇలా వచ్చింది, 4 సైజ్ అంటే ఈ సైడ్ కొంచెం లేస్లా ఇచ్చారు, మిగతా 2 సైజ్ ఏదైతే లాంగ్ సైడ్ ఉంటుందో ఈ సైడ్ అంతా కూడా ఇలా కట్ వర్క్లా ఇచ్చారు. చాలా బాగుంది వర్క్ అంతా కూడా. ఇది కూడా ఎంబ్రాయిడరీ అనమాట, చాలా నీట్గా ఉంది దుప్పట్టా. చూసారు ఎంత బాగుందో, నాకు కలర్ అయితే చాలా బాగా నచ్చేసింది. నేను వేసుకుని చూపిస్తాను, మీకు నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది, నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు కూడా నచ్చితే అవుట్ఫిట్ తీసుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు. సో మీరు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి పర్చేస్ చేసుకోండి, ఈ సేల్ టైంలో మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి డీల్స్లో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, ఓకేనా. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, సీ యూ, బై.